नित्यानंदम माँ गुरुगार भगवान श्री नित्यानंद परमशिव गारी पूर्ण आशीर्वाद तो मन तेलुगु प्रेक्षकुलंदरिनी वीडियो की स्वागत चेस्तुन्नानु। एप्पुडैना आलोचिंचेसारा लाइफ लो अनुकुनेदोकटि जरिगेदोकटि इंतकंटे अला अनिपिस्तुंदि ఇంతకలా జరుగుతుంది మనం అందరం అనుకుంటాం నేను అనుకునేదే జరిపిస్తాను నేనేం అనుకుంటున్నానో అదే జరుగుతుంది నాకేం కావాలో అదే జరుగుతుంది లైఫ్లో అని చెప్పి అయినా ఇది నిజమా మీరు ఫ్యూ మినిట్స్ ఆలోచించి చూడండి ఎన్ని విషయాలు మీరు కావాలనుకుని అది జరగకుండా మీరు రీప్లాన్ చేసి చాలా వాటిల్లో మీరే ఒకలాగా స్టెప్ బ్యాక్ చేసుకుని కాంప్రమైజ్ చేసుకుని లైఫ్లో లైఫ్ని జరిపిస్తున్నారు జీవితాన్ని జరిపిస్తున్నారు చాలామంది దిస్ ఇస్ ఎ జోక్ నేను చాలాసార్లు విన్నది లాట్ ఆఫ్ లేడీస్ విల్ సే ఓ ఐ వాంట్ ఎ హస్బెండ్ లైక్ రితిక్ రోషన్ నాకు నేను పెళ్లి చేసుకుంటే నా కృతిక్ రోషన్ లాంటి వాళ్ళు లేకపోతే చిరంజీవి గారు లాగా లేకపోతే మన లేట్ మన పెద్దోళ్ళు ఎన్టీ రామారావు లాగా అలాంటి మనుషులే నేను పెళ్లి చేసుకుంటాను అలానే మెన్ను చూశాను తెలిసి ఓ నేను ఐశ్వర్యరాణి లేకపోతే శ్రీదేవి లాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎస్ బట్ ఇన్ రియాలిటీ మనం చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యి ఉన్న వాళ్ళని శ్రీదేవి చేసుకున్న ఆయన్నే చిరంజీవి గారి లాగో లేకపోతే ఎన్టీ రామారావు గారి లాగో చూసుకుంటాం అని అది కూడా చాలామంది లైఫ్లో తర్వాత చెప్తారు నేను చిరంజీవి ఇలాంటి ఒకళ్ళని చేసుకుందాం అనుకున్నాను నేను ఈయన చేసుకున్నాను బట్ వీఆర్ హ్యాపీ ఈ స్టేట్మెంట్ నేను చాలా కపుల్స్ దగ్గర విన్నాను ఈ కాంప్రమైజ్ మీరు ఎందుకు చేసుకున్నారనుకున్నారు believe you will not get someone of your dreams that is why you compromise mee compromise chesi meer edi nammutunaro adhe life lo jarugutundi meer em anukunnaro adhi life lo jaragadu meer em nammutunaro mee gurinchi adhe mee life ga manifest avutundi చాలామంది చెప్తారు ఓ ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్ ఐ కాన్ డ్రైవ్ అ కార్ బికాస్ నాకు డ్రైవింగ్ తెలీదు నా వల్ల కాదు నాకు కోఆర్డినేట్స్ డిఫికల్ట్ నాకు మ్యాథ్ అస్సలు రాదు నాకు మ్యాథమెటిక్స్ అనేది అంటేనే నాకు గిట్టదు ఎందుకంటే నాకు రాదు నాకు గిట్టదు నాకు రాదు సో మొత్తంగా మ్యాథ్ అనేది మీ నమ్మకం మీకు రాదని చెప్పి ఆ నమ్మకాన్ని స్ట్రెంగ్తన్ చేసేది ఈ ఈ వర్డ్స్ అన్ని నాకు రాదు నాకు అవ్వదు అలా ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో మనం కాంప్రమైజ్ చేసి ఫైనల్గా మీ లైఫ్లో ఏ మేనిఫెస్ట్ అవుతుందంటే మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ను మీ లైఫ్లో ఇప్పుడు ఉన్న చోట అది మీరు కాంప్రమైజ్ చేసిన పొజిషనా లేకపోతే మీ నమ్మకం మీద మీరు లైఫ్లో మీరు సాధించిందా మన నమ్మకం మీద మన లైఫ్లో సాధించిన వాళ్ళు అనేది చాలా 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 తక్కువ పర్సెంట్ లైఫ్లో మేబీ 5% 1% అలానే ఉంటారు ఎందుకంటే మనం నమ్మే దాన్ని గురించి మన లైఫ్లో అది మేనిఫెస్ట్ అవ్వాలంటే మనం చాలా సాక్రిఫైస్ చేసుకోవాలి ఆ సాక్రిఫైస్ చేస్తానికి మన ఎవరికి అంత ఒక లైఫ్ మీద ఒక లవ్ లైఫ్ని ఇలానే జీవితం ఇలానే గడపాలి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ లేదు ఆ ప్రిన్సిపల్ ఉన్నా ఓ పర్వాలేదు నేను చేయకపోతే ఏముంది పర్వాలేదు ఇంకొక లెవెన్ చేసుకుంటారు లేకపోతే నేను చేసి మాత్రం ఏం చేస్తాను నేను కోట్లు సంపాదించి ఏం చేస్తాను మా పిల్లలు చూసుకుంటారు ఆ సరిగ్గా చూసుకుంటాడో లేదో నాకు తెలీదు అందుకని నేను చేయలేను ఆయన ఇంకొకటి ఏదైనా చేస్తే వాడు ఎదవా వాడు నాకు తెలీదా ఎలా ఈ కోట్లు సంపాదించాడని వీడికి లంచం ఇచ్చాడు వాడికి లంచం ఇచ్చాడని చెప్పి వాడిని తిట్టడం లైఫ్ ఇలానే గడుపుతాం కానీ మనం ఏమి నమ్మామో అది కాంప్రమైజ్ అవ్వకుండా జీవితంలో మనం అది ఎట్లా అయినా మనం మేనిఫెస్ట్ చేయాలి అనే ఒక ప్రిన్సిపల్తో ఉండే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ అయిపోయారు
ఎందుకని మీరు ఆలోచించండి. మనం అలా అవుతానికి కారణం మనము మిగతా వాళ్ళు కాదు. ఎవరు బ్లేము, ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఇప్పుడు దాని గురించి ఆలోచించి దాని గురించి డిబేట్ చేసేది వల్ల మీకో ఎవరికి ఏమి ప్రయోజనం రాదు. బట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్ నుంచి లైఫ్లో ముందుకు ఎదగాలనుకున్నారంటే, ఈ పాస్ట్ మర్చిపోవాలనుకున్నారంటే, పాస్ట్ రీరైట్ చేయాలనుకుంటున్నారంటే, న్యూ ఫ్యూచర్ మీరు ఏది చేసినా, మీరు నమ్మేది ఏది చేసినా అది ఖచ్చితంగా అవ్వాలనుకుంటే, మీ నమ్మకం మీ మీద ఉన్న ఒక్కొక్క విషయం అనే నమ్మకం మీరు డీప్గా అనలైజ్ చేసి షిఫ్ట్ చేయాలి. ఎలా ఆలోచిస్తున్నారా? కొంచెం కష్టం బట్ నాట్ ఇంపాసిబుల్, ఖచ్చితంగా మీరు చేయగలరు. చాలామంది జిమ్కి వెళ్తారు, లేకపోతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు, లేకపోతే డాన్స్ నేర్చుకుంటారు, లైఫ్లో ఏదో ఒక నేర్చుకుంటూనే ఉంటారు. అలాగని మీ మీద ఉన్న మీ నమ్మకం రోజు అనలైజ్ చేసి అది మీరు మార్చుకుంటే, మీరు లైఫ్ ఎలా నడపాలనుకున్నారంటే అలాగనే జరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చుని ఐ వాంట్ టు బికమ్ మిలినర్, నాకు కోట్లు కోట్లుగా నాకు సంపాదించాలనుంది, నా లైఫ్లో మా వైఫ్ని బాగా చూసుకోవాలనుంది, నా కొడుకు పుడితే వాడికి ఈ రాజ్యం కొనాలనుంది, వాడికి ఆ థియేటర్ కొని పెడతాను అని చెప్తూ ఇంట్లో కూర్చుంటే ఏం జరగదు. ఎవ్వరు వచ్చి మనకి ఇంట్లో ప్లేట్లో పెట్టి డబ్బులు ఇవ్వరు, అది కోట్లు అస్సలు ఇవ్వరు. దానికోసం ఏం చేయాలి? నిద్ర లేకుండా 24 గంటలు పనిచేస్తూ ఇంకా ఏం చేయగలను, ఇంకా ఏం చేయగలను, ఎలా నేను ఎక్స్పాండ్ చేయగలను, ఎలా నేను ఆ కోట్లు సంపాదించగలను అనుకుని ఆలోచిస్తూ దాన్ని బేస్ చేసే మీరు లైఫ్ గడిపితే ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఎప్పుడు మీరు కరోడిపోతూ అవుతారని మీకు తెలియకుండానే మీరు అయిపోతారు. అది కాకుండా పొద్దున్న 9 to 5 జాబ్ చేసుకుంటూ నేను కరోడిపోతూ అవ్వాలి అని నేను రోజు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను, నాకు మాత్రం డబ్బులు చాలట్లేదు, వచ్చిన జీతం కూడా చాలట్లేదు, ఇంట్లో ఖర్చులకు సరిపోవట్లేదు, నేను లోన్ తీసుకున్నానంటే వీలవ్వదు. మీరు ఫస్ట్ వచ్చే జీతంలోనే లైఫ్ గడపాలని మీరు నిర్ణయించుకోవాలి. అది చాలు మీ లైఫ్కి, ఆ లైఫే మీకు చాలా మంచిదని ఫస్ట్ మీ ఫౌండేషన్ బిలీఫ్కి రావాలి. అప్పుడే మీరు మీ చేతికి వచ్చే జీతం మీకు సరిపోతుంది. సెకండ్, ఓకే నాకు చాలటం లేదు, నాకు లైఫ్లో ఇవన్నీ నేను సాధించాలనుకుంటున్నాను, నాకు ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, నా ఇయర్లీ వన్స్ ఇటలీ వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇయర్లీ హాలిడేకి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే టెంపుల్ టూర్ వెళ్ళాలనుకుంటున్నాను, 3 మంత్స్కి ఒకసారి నేను దేశం మొత్తం ఇండియా దేశంలో ఎన్ని కోవులు ఉన్నాయో అన్నిటికి వెళ్ళాలనుకుంటున్నాను అని నాకు టైం లేదు, ఎందుకంటే నేను జాబ్కి వెళ్తున్నాను. మీ ఎన్ని ఆశలకి మీరు ఏదో ఒక సాక్రిఫైస్ చేయాలి. 3 మంత్స్ తర్వాత మీరు వెళ్ళాలనుకునే మీకు చాలా ఒక వెరీ ఉంటే, మీకు లైఫ్లో ఒక అబ్సెషన్గా ఉంటే, ఆ 3 మంత్స్లో మీ చేసే ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రా పనులు వేరే ఎక్కడైనా పని చేసి ఎక్స్ట్రా ఆర్స్ చేస్తూ యూ కెన్ మేక్ సో మచ్ మనీ దట్ యూ కెన్ టేక్ ఆఫ్ ఫర్ ద నెక్స్ట్ 3 మంత్స్ ఆఫ్టర్ ద 3 మంత్స్ ఆఫ్ వర్కింగ్. సో మీ లైఫ్లో మీ ప్రయారిటీస్ ఏం కావాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసిన డిసిషన్ మీద కొంచెం కూడా షేక్ లేకుండా ఫర్మ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్గా నుంచి ఉంటేనే మీరు అనుకునేది, మీరు నమ్మేది, మీ మీద ఉన్న మీకు ఒక నమ్మకం లైఫ్లో మీరు ఇవన్నీ సాధించగలరు అని ఒక నమ్మకం మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్లో నేషనల్ ఛాంపియన్షిప్ విన్ అవ్వాలనుకుంటున్నారు, సో డైలీ యూ గో ఫర్ 3 అవర్స్ ప్రాక్టీస్. 3 అవర్స్ వెళ్తారు, యూ కమ్ బ్యాక్ ఇన్ ద మార్నింగ్, దెన్ అగైన్ ఈవినింగ్ యూ గో ఫర్ ప్రాక్టీస్. స్టిల్ స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ వచ్చేటప్పుడు యూ సమ్వేర్ సైడ్ లైన్, యూ డోంట్ మేక్ ఇట్, యూ డోంట్ టచ్ ద ఎక్సెల్ పాయింట్. దట్ డజంట్ మీన్ దట్ యు గివ్ అప్ ఆర్ డజంట్ మీన్ దట్ వాట్ యు హవ్ డన్ ఆర్ యు ఆర్ నాట్ ఇనఫ్. వాట్ యు హవ్ డన్ ఇస్ నాట్ ఇనఫ్. ఆ సెలెక్షన్స్లో
ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్, దానికి అర్థం మీరు చాలరని కాదు, మీరు దానికి పొందేదానికి పెట్టిన ఎఫర్ట్ చాలలేదు అని లైఫ్లో మీకు చక్కగా రెస్పాన్స్ వస్తుంది. వచ్చేటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి పొద్దున్న 3 అవర్స్ ఈవినింగ్ 3 అవర్స్ కాకుండా ఫుల్ డే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు నేషనల్ లెవెల్ టెన్నిస్ ఛాంపియన్ అవుతారు. బట్ విత్డ్రాల్ చేసుకుంటూ గివప్ చేసి అందరినీ తిట్టుకుని అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారని నాకు తెలియదా ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాడికి 10,000 ఇచ్చారు అందుకే నా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ అమ్మాయికి అంత టాలెంట్ లేదండి, ఓట్ని అమ్మ నాన్న పేరు పెట్టుకుని వెళ్ళారు, ఆ అబ్బాయికి అంత ఏం తెలీదు, నేను చూడలేదా ఏంటి, నేను నాతోనే పెరిగాడా పిల్లాడు, అసలు బ్యాట్ పట్టుకోవడం రేదు రాదు, నేనే నేర్పించాను. బట్ వాళ్ళ నాన్నగారికి ఆ టెన్నిస్ సెలెక్షన్ కమిటీలో ఎవరో తెలుసంట, అందుకనే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే నేనే వెళ్ళాల్సిందండి. ఇలా మాట్లాడే వాళ్ళు మీ లైఫ్లోనే మీరు చూశారు, నా లైఫ్లోనే నేను చాలా మందిని చూశాను. మనం కూడా ఇలా మాట్లాడే వాళ్ళగా అవ్వకుండా లైఫ్లో గెలుస్తూ వెళ్ళాలనుకుంటే మన చెప్పెట్టే ఎఫర్టు చాలలేదు చాలదు అని ఫస్ట్ డిసిషన్తో రావాలి. నేను లైఫ్లో అనుకున్నది సాధించాలంటే నేను ఎంత పెట్టినా నా ఎఫర్ట్ చాలదు, ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి, లేజినెస్కి స్పేస్ ఇవ్వకూడదు. నా పర్సనల్ ప్లెజర్స్, నాకు పర్సనల్గా ఇఫ్ ఐ వాంట్ టేక్ ఆఫ్ ఆర్ స్లీప్ అది ఐ షుడ్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దట్, గివ్ అప్ ఆల్ దట్ అండ్ ఓన్లీ వర్క్ ఆన్ ద పాత్ దట్ ఐ వాంట్ యాజ్ సక్సెస్ ఇన్ దిస్ లైఫ్. అలా చేస్తేనే మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేయగలరు ఏదైనా. హెల్త్ అవ్వటం, వెల్త్ అవనండి, లేకపోతే స్పిరిచువల్ సీకింగ్ అవనండి. స్పిరిచువల్ సీకింగ్ ఎస్పెషలీ లాట్ ఆఫ్ పీపుల్ టుడే, చాలామందికి స్పిరిచువల్ సీకింగ్ ఏంటని తెలీదు. బట్ లైఫ్లో ఒక వాక్యూమ్ ఉంటూనే ఉంటుంది, మీరు ఈ లైఫ్లో ఎంతైనా సాధించండి, ఎంత పెద్ద ఎంత ఎదిగినా పర్వాలేదు, మీరు చూడండి లైఫ్లో ఒక చిన్న వాక్యూమ్ ఉంటూనే ఉంటుంది. ఎవరు సెలబ్రిటీస్ లైఫ్లోనే చూడండి, ఏదో ఒక ఫేస్లో దే ఫీల్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్, ఐ నీడ్ టు డూ మోర్, ఇంకా చేయాలి, ఏం చేయాలని తెలీదు. దెర్ ఆర్ సమ్ సీకింగ్, హూ ఆమ్ ఐ, హూస్ గాడ్, దేవుడు ఎవరు. ఫస్ట్ క్వశ్చన్ మనకు లైఫ్లో వచ్చేది దేవుడు ఎవరు అని అడగగానే మనం ఎవరు, నేను ఎందుకు ఈ భూమిలోకానికి వచ్చాను, ఈ భూమికి వచ్చాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి భూమిలో, ఇంతేనా రోజు పొద్దున్న లేచి జాబ్కి వెళ్ళి రావటం, ఫ్యామిలీతో ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటాం, ఇంతేనా లైఫ్. ఈ సీకింగ్ వచ్చే వాళ్ళకి ఈ స్పిరిచువల్ సీకింగ్, ఆ సూపర్ కాన్షియస్, మన లోపల ఉన్న కాన్షియస్నెస్ మనం తిరిగి రీకనెక్ట్ అవుతానికే ఈ సీకింగ్ అనేది. చాలామంది బయట ఎదుగుతాం, ఈ వాక్యూమ్ ఫిల్ చేస్తానికి చాలామంది డ్రగ్స్, సిగరెట్ ఆర్ సమ్ టైమ్స్ సమ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్స్లోకి వెళ్ళిపోతారు. షాపింగ్ ఇస్ ఆల్సో అన్ అడిక్షన్, షాపింగ్ ఆర్ హై లైఫ్ స్టైల్, పార్టింగ్ 24 అవర్స్ అ డే. ఎందుకంటే ఆ సీకింగ్, ఆ వాక్యూమ్ ఎలా ఫిల్ చేయాలని తెలియకుండా ఎత్తుకోడానికి కూడా, ఎక్కడ ఎత్తకాలని చెప్తానికి కూడా మీకు ఎవరు లేకుండా, మీకు తెలిసిన ఆ చిన్న లైఫ్లో, చిన్న వరల్డ్లోనే తిరుగుతూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు. యు నెవర్ ఫైండ్ సొల్యూషన్స్. బట్ నిజంగానే ఈ సీకింగ్, ఆ వాక్యూమ్ అనేది ఒక స్పిరిచువల్ సీకింగ్లా ఐడెంటిఫై చేసి, నేను ఎవరు, నా కాన్షియస్నెస్ ఏంటి, నా జీవితం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ స్పిరిచువల్ సీకింగ్. సైన్స్ కెనాట్ గివ్ యూ ఆన్సర్స్ టు దట్, ఎందుకంటే సైన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సీకింగ్ ఆన్సర్స్ టు దట్. రిచర్డ్ ఫెన్మ్యాన్ అని చెప్పి ఆల్ ఆఫ్ యూర్ మే హ్యావ్ హర్డ్, హీఈస్ అ వెరీ ఫేమస్ నోబెల్ లారెట్ ఇన్ ది ఎర్లీ 1950s. ఆయన చెప్పారు, సైంటిస్ట్ కెన్ నెవర్ డిస్ప్రూవ్ గాడ్, నీదర్ కెన్ దే ప్రూవ్ గాడ్. అలా ఉన్నప్పుడు హౌ కెన్ సైన్స్ గివ్ అస్ ఆన్సర్స్? సైన్స్ కెన్ నెవర్ గివ్ అస్ ఆన్సర్స్ టు ద సీకింగ్. మనం ఏం వెతుకుతున్నామో, మన లోపల ఉన్న ఆ కాన్షియస్నెస్ కోసం, ఆ జీవుడి కోసం మనం ఎతికే ఈ దారిలో సైన్స్
still hasn't found answers. అట్లా ఉన్నప్పుడు మీ సీకింగ్కి మీ ఒక గురువు దగ్గరికి. బట్ మోస్ట్ ఆఫ్ అస్ టుడే చాలామంది వాళ్ళ మనం టెంపుల్స్కి వెళ్తాం. టెంపుల్స్కి వెళ్ళి దేవుడితో మాట్లాడుకుని యూ హ్యావ్ రిలేషన్షిప్ అండ్ కమ్ బ్యాక్. బట్ ఆ దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసిన గురువు మాత్రమే మీకు దేవుడు ఉన్నాడు అని చూపించగలరు. మీరు ఆ దేవుడికి ఒక మీరు దేవుడు ఒక రిఫ్లెక్షన్ అని మీకు ఎక్స్పీరియన్స్ చేయించగలరు. ఫర్ దట్ అ గురు ఇస్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒంట్లో బాగాలేకపోతే టెస్ట్ చేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అట్ ది సేమ్ టైం ఇంట్లో ఏదైనా ట్యాప్స్ పని చేయకపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్తారు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు గో టు వీ కెనాట్ గో టు ప్లంబర్ అండ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు గివ్ యూ సొల్యూషన్స్ ఫర్ హిస్ సిక్నెస్. కరెక్ట్. ఒక ప్లంబర్ దగ్గరికి వెళ్ళి, నాయన నాకు రెండు రోజులు ఒంట్లో బాగాలేదు, తల తిరుగుతూ ఉంది, నాకేం చేయాలో తెలియలేదు, నీకు ఏదైనా మందులు తెలుసా అంటే ఏమంటారు? ఓ ఒక రోజుని తీసుకోండి అమ్మాయి గారు, లేకపోతే నేను రెండు రోజులుగా సిద్ధమోజన్ తీసుకుంటున్నాను, అది ట్రై చేయండి. ఇంకో రోజు ఏమంటాడు, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రై చేశాను, మీరు ట్రై చేయండి అమ్మాయి గారు అని చెప్పి ఇలా వేరియస్గా చెప్తూ ఉంటారు ప్లంబర్స్. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సైంటిఫిక్గా ఇలా ఓకే ఈ టెస్ట్ తీయండి, ఈ ల్యాబ్ టెస్ట్కి వెళ్ళండి, ఈ రిపోర్ట్స్ తీసుకురండి, వచ్చినాక నేను ఒకసారి చూసి మీకు ఏం మెడికేషన్ కావాలో దాని ప్రకారం నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మీకు ఆ ట్రీట్మెంట్ చేసి మీ యూ విల్ గెట్ బెటర్. బట్ మనం ఏం చేస్తున్నామంటే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, లైక్ హౌ వీ గో టు ప్లంబర్ ఫర్ సిక్నెస్, వీ గో టు అ సైంటిస్ట్ అండ్ ఆస్క్ హిమ్ ఆన్సర్స్ అబౌట్ గాడ్. But fact is, science has never been able to disprove God scientifically. When we are not able to disprove God scientifically, that means it exists. Or you can prove what I'm saying is not the truth. But my guru, మా గురు గారు భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారు మీకు God consciousness, the God experience evakalru. That is the proof of existence of God that only a guru can give you. An initiation, an diksha mulanga, meeru a God oda reflection. Meeku a super consciousness experience. Meeru a super consciousness oda oka reflection anedi meeku experiential ga ivagalagina oke guru maa guru garu bhagavan shri nityananda parmashivam garu. You can just watch his satsangs in the YouTube channel nityananda.tv on YouTube. Just watching Swamiji satsangs also, aina satsangs chuse chaala mandi ee experience express chesaru. Just watching Swamiji satsangs, people have experienced the super conscious breakthrough inside of them. Marchipokunda maa guru gar satsangs nityananda.tv lo chudandi, lekapothe early morning every day rozu 7:30 AM ki maa guru gar satsang live telecast avutundi nityananda.tv lo. Marchipokunda nityananda.tv ki login chesi aina satsang chudandi and you will experience a breakthrough into the super consciousness. It's the first time history lo modatiga ఒక ఎన్లైటెన్ మాస్టర్ అవైలబుల్గా ఉన్నారు. జస్ట్ త్రూ హిస్ వర్డ్స్ ఆర్ త్రూ ఇనిషియేషన్ ఈవెన్ ఆన్ టూ వే మీ అందరికీ మన అందరికీ ఒక సూపర్ కాన్షియస్నెస్ బ్రేక్ త్రూ ఇవ్వగలరు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అండ్ క్లారిఫికేషన్స్ అబౌట్ వాట్ సూపర్ కాన్షియస్నెస్, వాట్ ఈస్ దీక్ష, మా గురుగారు ఎవరు, ఆయన ఎలా ఆయన చెప్పింది ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలరు అని ఈ గురించి మీకు క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ పెట్టండి అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిత్యానందం.